नमस्ते वेलकम बैक टू अवर चैनल ఎలా ఉన్నారండి బాగున్నారా నేను అయితే సూపర్ గా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అండ్ ఈ రోజు వచ్చేసి మీకు హెయిర్ అనేది లాంగ్ అవడం కోసం అండ్ సిల్కీగా షైనీగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీ హెయిర్ రావాలి అని అనుకుంటే ఒక చిన్న మెథడ్ చెప్తాను ఆ మెథడ్ కనుక మీరు యూస్ చేశారంటే మీకు హెయిర్ అనేది సూపర్ ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది సో ఆ మెథడ్ ఏంటి అనేది చెప్పే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఆ తర్వాత పక్కన చిన్న బెల్ వస్తుంది దాన్ని ట్యాప్ చేశారంటే నా అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పటికి మీకు వస్తూ ఉంటాయి సో ఇప్పుడు టాపిక్ లోకి వెళ్తే ఆ ఏంటి ఆ మెథడ్ ఏంటి అంటే బ్యాగీ మెథడ్ సో బ్యాగీ మెథడ్ చాలా అంటే చాలా సింపుల్ అండి ఎలాంటి మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉండి హెయిర్ గ్రోత్ అనేది సూపర్ ఫాస్ట్ అవ్వడానికి ఈ మెథడ్ అనేది చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది సో ఈ మెథడ్ ఏంటి అంటే ఎలా యూజ్ చేయాలి ఎవరు యూజ్ చేయాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి బ్యాగీ మెథడ్ అనేది ఎవరైనా యూజ్ చేయొచ్చండి అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా యూజ్ చేయొచ్చు అండ్ ఎబో 13-14 ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఈ మెథడ్ సో ఈ మెథడ్ అనేది మెయిన్గా వచ్చేసి కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి ఎందుకంటే కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఈ మెథడ్ అయితే వాళ్ళకి ఇంకా చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో బ్యాగీ మెథడ్కి ఏమేమి కావాలి ఈ మెథడ్కి నేను ఒక కోమ్ తీసుకున్నాను అలాగే ఒక ఫాల్తీన్ కవర్ మీ హెడ్ సైజుని బట్టి తీసుకోండి సరిపోతుంది సో చూసారు కదా ఎలాంటి ఎక్విప్మెంట్స్ అవసరం లేదండి జస్ట్ సింపుల్గా మనకి పాలిథిన్ కవర్ అలాగే ఒక కోమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి షవర్ క్యాప్స్ అవైలబుల్గా ఉంటే షవర్ క్యాప్స్ అయినా తీసుకోవచ్చు మీరు ఈ మెథడ్కి సో ఇప్పుడు వచ్చేసి మనము ఎలా అప్లై చేసుకోవాలి సో ఈ బ్యాగీ మెథడ్ అనేది నేను ఎక్కువగా ఆయిలింగ్ చేసే అప్పుడే పెడతానండి ఎందుకంటే హెయిర్ అనేది షైనీగా అవుతుంది అలాగే గ్రోత్ కూడా అవుతుంది సో హెయిర్ ఆయిల్ అనేది కంపల్సరీ అండి ఎన్ని ప్యాక్స్ వేసుకున్నా ఆయిలింగ్ చేయకపోతే మాత్రం హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉండదు సో నేను నా హెయిర్కి సూట్ అయ్యేది నా స్కాల్ఫ్కి సూట్ అయ్యే ఆయిల్ అలాగే ఏదైనా ప్యాక్ ఉంటే నేను అప్లై చేసుకొని పెట్టుకుంటాను సో ఇప్పుడు కూడా నేను నా హెయిర్కి ఆయిలింగ్ చేస్తున్నాను సో దానికోసం అని చెప్పేసి ఆయిల్ పెట్టుకొని బాగా మర్దన చేసుకోవాలండి సో క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ చాలా అంటే చాలా బాగా మర్దన చేసుకోవాలి హెయిర్ రూట్స్కి ఆయిల్ అంతా దిగేంత వరకు మినిమం టు మినిమం ఒక 10 మినిట్స్ అనేది మర్దన చేసేసుకోవాలి కంప్లీట్గా హెయిర్ అనేది కోమ్ చేసి ఎలాంటి చిక్కు లేకుండా నేను హెయిర్ని బంద్ చేసుకుంటున్నాను లేదు అనుకుంటే మీరు జడ కూడా వేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు ఎవరైనా ప్యాక్స్ యూజ్ చేసినా కూడా ప్యాక్స్ వేసుకొని మీరు కంప్లీట్గా బంద్ చేసుకొని ఈ మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు సో ఇప్పుడు ఈ ఫాల్తీన్ కవర్ని నేను నా హెయిర్ చుట్టూ కంప్లీట్గా కవర్ అయ్యేలా పెట్టుకుంటున్నాను అండ్ ఏంటి అంటే మీరు ఇందులోకి గాలి అనేది రాకుండా టైట్గా పెట్టేసుకోండి సరిపోతుంది మీరు ఏదైనా బెల్ట్ కానీ చిన్నవి ఏదైనా ఉంటే కట్టేసుకుంటే ఇంకా బెటర్ సో నేనైతే వెనకాల ముడి వేశాను ఎలాంటి ఎయిర్ అనేది అందులోకి పోకుండా ఉండడం కోసం సో చూసారు కదా అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయిపోయింది సో ఇలా ఎంతసేపు ఉంచుకోవాలి అంటే నాకు తెలిసినంత వరకు నేను యూజ్ చేసేది జస్ట్ 1-2 అవర్స్ అలా ఉంచుకుంటానండి సో చాలామంది అడుగుతూ ఉంటారు మళ్ళీ ఓవర్ నైట్ అయినా ఉంచుకోవచ్చా అని చెప్పేసి సో ఓవర్ నైట్ అయితే నేను ప్రిఫర్ చేసేది ఏంటి అంటే వద్దని చెప్తానండి ఎందుకు అంటే మన హెయిర్కి న్యాచురల్గా కొద్దిగా నైట్ టైంలో బ్రీత్ అనేది కంపల్సరీ అవసరం సో ఓవర్ నైట్ ఉంచుకోకపోవడం చాలా బెటర్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే 2 అవర్స్ అయితే సరిపోతుందండి 2 అవర్స్లో మన బాడీకి మన హెయిర్కి కావాల్సినంత టెంపరేచర్ అనేది అందుతుంది సో 2 అవర్స్ అయితే బెటర్ సో ఏ ప్యాక్స్ యూజ్ చేయొచ్చు అంటే ఏ ప్యాక్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి మీరు హెన్నా పెట్టుకున్నా లేదా ఆనియన్ మాస్క్ లేదా చాలా ప్యాక్స్ ఉంటాయండి హెయిర్ గ్రోత్ కోసం సో ఇలా ఏ ప్యాక్ యూజ్ చేసినా కూడా మీరు బ్యాగీ మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు సో బ్యాగీ మెథడ్ నేనైతే ఎక్కువగా చెప్పేది ఏంటి అంటే ఆయిలింగ్ చేసేటప్పుడు బ్యాగీ మెథడ్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా అంటే చాలా సిల్కీగా అవుతుందండి అండ్ హెయిర్ ఆయిలింగ్ చేయడం వల్ల కూడా మనకి హెయిర్ గ్రోత్ అవుతుంది కాబట్టి ఈ బ్యాగీ మెథడ్ యూజ్ చేయడం వల్ల ఆయిలింగ్ చేసుకున్నప్పుడు చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి సో అంతే అండి సో దీన్ని రిమూవల్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఇప్పుడు నేను నా ఫాల్తీన్ కవర్ని నేను రిమూవ్ చేసి చూపిస్తాను హెయిర్ అనేది ఎలా ఉంది అనేది
సో చూసారు కదా కంప్లీట్గా అంటే కంప్లీట్గా వెట్ అయిపోయింది. సో మీరు బన్ చేసుకునేప్పుడు క్లిప్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా ఉంటే పెట్టేసుకోండి, మర్చిపోకండి. నేను చెప్పడం మర్చిపోయాను ఇంతకుముందు. ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత నా హెయిర్ అనేది టోటల్గా అంటే టోటల్గా వెట్ అయిపోయింది. సో ఇప్పుడు వెంటనే మనము బ్యాగీ మెథడ్ రిమూవ్ చేసిన తర్వాత కోమ్ చేయాలంటే అస్సలు కోమ్ చేయకూడదండి. సో ఇలా కోమ్ చేసామంటే మన హెయిర్ అనేది ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటుంది. సో మరి ఎప్పుడు కోమ్ చేయాలి అంటే మన హెడ్ అనేది కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు ఉంచుకోవాలి మన హెయిర్ని. అంటే మినిమం టు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మన హెయిర్ని అలానే ఉంచుకోవాలి. ఎలాంటి కోమ్ చేయొద్దు, అలాగే జుట్టు విప్పడం కానీ అలాంటివి ఏమి చేయకుండా ఎలా ఉందో అలానే ఉంచుకుంటే సరిపోతుంది. సో ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత మనము హెయిర్ కోమ్ చేసుకోవడం కానీ హెడ్ వాష్ చేసుకోవడం కానీ, సో మీ వీలును బట్టి ఏది చేయాలనుకుంటే అది చేసేసుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. సో ఈ బ్యాగీ మెథడ్ ద్వారా డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ అండి ఉంటాయి. ఏంటి అంటే ఓవర్ నైట్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. ఓవర్ నైట్ మాత్రం అవాయిడ్ చేయాలి. అండ్ రైస్ వాటర్ చేసినప్పుడు కూడా మీరు బ్యాగీ మెథడ్ యూజ్ చేయకపోవడం బెటర్. అండ్ మెయిన్గా వచ్చేసి సైనస్ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే బ్యాగీ మెథడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయడం బెటర్. అంతే అండి, ఇంత సింపుల్గా మీరు బ్యాగీ మెథడ్ యూజ్ చేశారంటే మీకు సూపర్ ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అవుతుంది, నిజం చెప్తున్నాను. సో థ్యాంక్ యూ అండి, ఇంతే అండి చిన్న బ్యాగీ మెథడ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్. థ్యాంక్ యూ.